హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బెల్లం బువ్వ ఎలా తయారు చేయాలో చూద్దాం. బెల్లం బువ్వ తయారీకి కావాల్సిన పదార్థాలు పల్లీలు, వేయించిన పల్లీలు, బాదంలు 10, కుడుకలు 2 చిన్న పచ్చలు, ఇలాయచీలు. ఇది మిక్స్ చేసి అండదాం చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి బియ్యం పెట్టిన ఆరబెట్టిన అరగంట ఆరబెట్టిన బియ్యాన్ని స్టవ్ మీద వెలిగించి పెట్టాలి. తర్వాత ఇలాయచీల్ని ఒలిసి చక్కగా దాని పొట్టు దాని మీద తీసేసి, తర్వాత కుడుక పచ్చలు 2 చెప్పానుగా ఇందాక, ఇంకా చాలా సన్నగా దంచి కచ్చపిచ్చ, తర్వాత కుడుకను పెట్టి అది కూడా ఇలా కచ్చపచ్చ దంచేయాలి. 2 పచ్చలు కూడా, తర్వాత పల్లీలు వేయించిన పల్లీలు కూడా ఇలా దంచేసేసేయాలి. కాస్త కచ్చపచ్చ దంచేసి వేసేయాలి, పక్కకు ఉంచుదాం. తర్వాత బెల్లాన్ని, బెల్లాన్ని కూడా ఆ గడ్డలాగా ఉంటుంది చూడండి, ఆ గడ్డని కాస్త పొలగొట్టేసి ఇలా చేయాలి. సరేనా, చేసిన తర్వాత బియ్యాన్ని చూడండి, ఉడకబెట్టాం కదా, ఉడుకుతా ఉన్నాయి, కాస్త కలుపుకోవాలి మధ్యలో. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసినాం. ఇట్లా కచ్చాబిచ్చ బియ్యం ఉడికిన తర్వాత ఇట్లా ఉడికించాలి, కచ్చాబిచ్చ ఇట్లా ఉడికిన తర్వాత అలాగే ముందుగా చెప్పాం కదా, బాదం పరుగులు ఇలా కోసేసి ముక్కలు ముక్కలు చేసేసి, ముక్కలు ముక్కలు చేసేసినాం కదా, ఈ మొత్తాన్ని కలిపి దంచినవి మనం ఇందాక చెప్పుకున్నవన్నీ అన్నంలో వేయాలి. అలా పల్లీలు, బాదంలు వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుడైన తర్వాత దంచిన బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని అన్నంలో వేసి దాన్ని కూడా దాంట్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా రంగు రంగు వచ్చేలాగా కలుపుతూ ఉండాలి, మొత్తం మిక్స్ అవ్వాలి, మెతుకు మెతుకుతో సహా. మూత పెట్టేసాం చూడండి, ఇలా ఉడికింది. కాసేపు ఉడికిన తర్వాత చిన్న కోపి మందం పాలు పోయాలి. పాలు పోసేసినాం కదా, దాన్ని బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా మొత్తం. అలా అలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి కాసేపు అలాగే ఉంచేసి దించుకోవాలి. ఇంకేంది చూడండి ఫ్రెండ్స్, బెల్లం బువ్వ ఇది, ఇది బెల్లం బువ్వ. తర్వాత అది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి గిన్నెలో పాలు పోయించాలి ఒక ప్యాకెట్. తర్వాత దాంట్లో కాస్త నీరు పోసి చక్కెర వేయాలి ఒక కోపి, చాయ్ తాగే కోపి మందం పోసేసి కాస్త ఉడకబెట్టాలి, ఉడుకుతూనే ఉండదు.
అది ఉడకని ఇక్కడ చూడండి ఎలా కలర్ఫుల్గా ఎలా కనపడుతుందో చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది కదా చూడండి బెల్లం పువ్వ ఇది కలర్ఫుల్గా ఎలా కనబడుతున్నదో ఇది చూడండి ఫ్రెండ్స్ బెల్లం పువ్వ రుచికరమైన బెల్లం పువ్వ చూసారా ఫ్రెండ్స్ ఎలా కలర్ఫుల్గా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చూడండి తర్వాత ఉడికేసింది పాలు అలా వేయించిన తర్వాత పాలని అన్నంలా ప్లేట్లో తీసుకున్నాం కదా బెల్లం పువ్వని అలా వేసుకొని తింటే నా సామిరంగా ఉంటుంది చూడండి ఆ తిక్కే వేరు బాగా అయింది టేస్ట్ అయింది సూపర్ అయింది మంచి అయింది అనమాట మంచి అయింది ఇక నాన్న అక్కడ ముక్కది మంచి అయింది అను పెడతారు నన్ను పెట్టి అంటాడు అను కొంచెం వేసుకో గరం ఉన్నది ఆహా పిల్ల మస్తు చేసినావు ఏడు ఓళ్ళు నేర్పిండ్రు నీకు ఇంత టేస్ట్లు ఏడ నేర్చుకున్నావు ఎంత చదువుకున్నావు వా వా గిట్లా ఉండాలి అంటలంటే సూపర్ కుదిరినాయి బాగా బాగా చాలా బాగా అంటలంటే గిట్లుండాలి ఏడు నడిచినావు అమ్మాయి నువ్వు అదిరిపోయినాయి బాగున్నావు అదిరిపోయినాయి మొత్తం అంటలన్నీ అదిరిపోయినాయి రైట్